ప్రియమైనా మా క్రైస్తవ సమాజానికి క్రైస్తవ లోకానికి ఈ దినము జరుగుతున్న ర్యాలీ వైజాగ్ పట్టణ ప్రాంతాన్ని వేదికగా చేసుకొని క్రైస్తవులందరూ క్రైస్తవ నాయకులు క్రైస్తవ పెద్దలందరూ కూడా సంఘటితమై శాంతియుత ర్యాలీని ప్రారంభించారు ఇది ఎందుకో మరి మీ ఇంతవరకు అందరూ మాట్లాడారు ఇంతవరకు కూడా క్రైస్తవులందరూ కూడా చాలా శాంతియుతంగా చర్చిల్లో ప్రార్థన చేసుకొని ఎవర పని వారు చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో మతోన్మాద పార్టీలు ఎక్కువై వాళ్ళందరూ కూడా క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీస్తూ వారిని రెచ్చగొట్టి ఇలా రోడ్డెక్కేలా చేశారు ఇది మొట్టమొదటి కారణం మేము ఎవర మీదకి ఎప్పుడు కూడా ఏ గుడి మీదకి వెళ్ళి యుద్ధాలు ప్రకటించలేదు ఏ విగ్రహాలను ఎరగొట్టలేదు మత విశ్వాసాలను దెబ్బతీయలేదు ఎవరిని కూడా మేము విడదీయలేదు అయినప్పటికీ కూడా క్రైస్తవుల్ని టార్గెట్ చేస్తూ ఈ మధ్య కాలంలో మతోన్మాద పార్టీ నాయకులు ఇస్తాను రాజ్యంగా ఇస్తాను మాటలు మాట్లాడడానికి మరి వారికి ఏ రైట్ ఉందని ఇందు మూలంగా నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు కబర్దార్ క్రైస్తవులతో పెట్టుకున్నారు మరలా మీ చర్చిలకు వచ్చి మరి చర్చిల్లో మీరు ఏం చేశారంటే వాక్యాలు చదివి చాలా గొప్ప వ్యాఖ్యానాలు చేశారు ఎవరి కోసం క్రైస్తవుల కోసం మరి ఈరోజు క్రైస్తవులు మీకు చేదైపోయారా క్రైస్తవులు అంటే ఏమను క్రైస్తవుడు ఎవడు జోలికి వెళ్ళడు బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు తిరుపతిలో జరుగుతున్నటువంటి మరి రెండు పార్టీల మధ్య జరుగుతున్న పోరాటాన్ని లేదంటే ఆ యొక్క ఎన్నికల్ని పట్టుకొని వచ్చి బైబిల్ పార్టీకి ఓటేస్తారా భగవద్గీత పార్టీకి ఓటేస్తారని అడుగుతావు నువ్వు బైబిల్ పార్టీ భగవద్గీత పార్టీ అని ఎవరు అనుకోలేదు ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు కూడా అలాంటి ఆలోచనలు లేని ఆంధ్ర ప్రజలను మీరు మతతత్వంతో రెచ్చగొట్టడానికి చూస్తే తగు మూల్యం చెల్లించుకుంటారు ప్రతి క్రైస్తవుడు ఉద్యమిస్తున్నారు ఇక క్రైస్తవుడు సత్త ఏట మీరు చూడబోతున్నారు రోడ్డెక్కిన ఈ ర్యాలీ చాలా చిన్నది మరి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులకి టీడీపీ నాయకులకి ఇక ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కూడా ఎగురుతున్నాడు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ జాగ్రత్త మీ ఆవిడ క్రైస్తవురాలు తెలుసా నీకు మీ ఆవిడ క్రిస్టియన్ గతంలో వచ్చి మిషనరీస్ కోసం గొప్పగా మాట్లాడావు మరి ఈరోజు విగ్రహాలు ఎరగొడితే ఎవరి మీద తోస్తున్నారు మీరందరూ విగ్రహాలు మీరే ఎరగొట్టి వాళ్ళందరూ ఉన్నారు దొంగలందరినీ పట్టుకొని చేతగాక క్రైస్తవుడి మీదకి మీరు వస్తారా జాగ్రత్త క్రైస్తవుడు ఉద్యమించాడు ఇక ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవులు అలాగే తెలంగాణ రాష్ట్ర క్రైస్తవులు తెలుగు రెండు రాష్ట్రాల్లో క్రైస్తవులు ఉద్యమించారు ఈ ఉద్యమాన్ని ఆపలేరు ఇది దేవుడు ఉద్యమం ఈ ఉద్యమంతో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఎన్నో కుప్పకూలిపోయారు మీరంతా ఆఫ్టర్ ఆల్ ఎన్నో మరి చరిత్ర కలిగిన సామ్రాజ్యాలు కూలిపోయి క్రైస్తవులతో పెట్టుకొని మరి జాగ్రత్తగా ఉండమని ఇందు మూలంగా తెలియజేస్తూ మీ అందరికీ ఇది హెచ్చరిక ఈ ర్యాలీలో మరి ఈ యొక్క ఆంధ్ర మరి అలాగే మరి తెలంగాణ మరి భారతదేశ వ్యాప్తంగా ఇవన్నీ లైవ్లు వెళ్తున్నాయి అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవులు కూడా స్పందించాలి భారతదేశంలో ఎంత దారుణం జరుగుతుందో చూడండి మరి ఇలాంటి వాటి మీద అందరూ కూడా ఫోకస్ చేసి మరి క్రైస్తవ విశ్వాసులు నాయకులు పెద్దలు అందరూ కూడా ఒక్కటే మరి ఆంధ్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి ఉద్యమాలు చేపట్టి క్రైస్తవుడి యొక్క సత్తా ఏంటో తెలియజెప్పాలని ఇందు మూలంగా తెలియజేస్తూ మరొకసారి కబర్దార్ క్రైస్తవులు జోలికి వస్తే కబర్దార్ 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 బండి సంజయ్ బండి సంజయ్ రాధాకృష్ణ రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు మతతత్వ పార్టీలు మతతత్వ పార్టీలు మతతత్వ పార్టీలు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులారా మరి ఈరోజు విశాఖపట్నంలో క్రైస్తవ వ్యతిరేకులకి బుద్ధి చెప్పడానికి మరి ర్యాలీని మేము నిర్వహించాము ఈ ర్యాలీలో మన పెద్దలందరూ కూడా మరి పాల్గొనడం జరిగింది మరి ఈ ర్యాలీలో మరి నినాదాలు చేస్తూ ఈ మతతత్వ పార్టీలకి బుద్ధి చెప్పాలని క్రైస్తవ హక్కుల్ని పరిరక్షించే విధంగా ప్రతి ఒక్కరూ ఐక్యం కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క పిలుపునివ్వడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు మీకు తెలుసు ఆయన ఎంత భయంకరమైన వ్యాఖ్యానం చేశారో క్రైస్తవ్యం మీద మీకు తెలిసిన విషయమే ఇలాంటి మరి మతతత్వ పార్టీలు నడుపుతున్న నాయకులకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహించాం అలాగే బండి సంజయ్ మీకు తెలుసు బీజేపీ నాయకుడు ఆయన కూడా క్రైస్తవ్యం మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క మరి ర్యాలీని నిర్వహించు అలాగే మరి ఏబిఎన్ ఛానల్ నడుపుతున్నటువంటి రాధాకృష్ణ మరి డైరెక్టర్ ఆ యొక్క ఛానల్కి మరి క్రైస్తవ్యం మీద ఎన్నో వ్యతిరేకమైన న్యూస్లు ఆ ఛానల్లో రిలీజ్ చేస్తూ క్రైస్తవ్యం మీద కత్తికట్టి మరి మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న ఈ నాయకులు రాజకీయ పార్టీల యొక్క ఛానల్స్కి బుద్ధి చెప్పాలని ఈ యొక్క ర్యాలీని నిర్వహించాం ఇందులో ప్రముఖులు ఉన్నారు వారి యొక్క మరి అభిప్రాయాలు కూడా ఈ యొక్క ర్యాలీలో తెలియజేస్తారు మన మధ్యలో అన్న జేమ్స్ గారు ఉన్నారు వారు కూడా ఈ యొక్క ర్యాలీ నిమిత్తము మరి ఈ జరుగుతున్న కుట్రల నిమిత్తము క్రైస్తవ వ్యతిరేక శక్తులు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాల నిమిత్తం వారు కూడా రెండు మాటలు మాట్లాడి మనందరినీ కూడా బలపరచవలసిందిగా ఆయనకి సమయాన్ని ఇస్తున్నాం. సర్వసాధారణంగా క్రైస్తవులు
ఏ రాజకీయ పార్టీని ఎన్నుకొని ఓట్లు వేయరు ఏ క్రైస్తవ్యం కూడా పలాన పార్టీకి ఇయ్యండి పలాన వారికి వద్దని చెప్పరు కనుక ముఖ్యంగా దేశంలో ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు తమకు నచ్చిన వారికి ఓట్లు వేసేవారు ఇప్పుడు ఈ జగన్ ఈ చంద్రబాబు నాయుడు ఈ జరుగుతున్న పరిణామాల్లో క్రైస్తవుల మీద అతను చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా ఈ జరుగుతున్న హిందూ దేవాలయంలో జరిగిన సంఘటనలన్నీ క్రైస్తవులే చేశారన్నట్టు నిరూపించినట్లు హిందువులు క్రైస్తవుల మధ్యలో గొడవలు రావాలి క్రైస్తవ మైనారిటీలు వారు అణిచివేయాలి కొట్లాడేలా అల్లర్లు చేయాలని అశాంతి కలుగు చేయాలన్న ఉద్దేశంతో చేసిన వాక్యాలను బట్టి మేము పూర్తిగా గుర్తించింది ఏంటంటే వీరు కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీల వలె వాళ్ళెలాగా మతాన్ని ఆనుకొని రాజకీయం చేయాలి ఓట్ బ్యాంక్ చేయాలనుకున్నారు చంద్రబాబు నాయుడు కూడా అదే పాటిస్తూ మతం బట్టే మనకు ఓట్లు ఎక్కువ వస్తాయి మనం చేసిన పనులు ఏమీ లేవని దృష్టి పెట్టుకొని ఏదో మతానికి ఒక మతానికి మేలు చేసి మరొక మతానికి శత్రుత్వం చేస్తే ఓట్లు పడతాని ఆలోచన చేశాడు ముఖ్యంగా మేము ఖండిస్తున్న కారణం ఏంటంటే ఆయన ఇంత పెద్ద నాయకుడై ఉండి రాజ్యాంగంలో అనేక విషయాలు తెలిసిన వాడే ఉండి ఈరోజు క్రైస్తవుల మీద అందరూ దాడి చేయాలని కొట్లాటలు రావాలని జరుగుతున్న పరిణామాలకి క్రైస్తవులే కారణమన్నట్టు చేయడం చాలా ఘోరమైనది ముఖ్యంగా ప్రాథమిక హక్కుల్లో ఎవరు మతాన్ని వారు ప్రకటించుకోవచ్చు క్రైస్తవుల వారిని సత్యాన్ని క్రీస్తు ప్రేమని పరిశుద్ధతని జీవితాలు మార్చే దేవుని మాటలు మేము పంచుతూ ఉంటాం కనుక బ్రతుకులు జీవితాలు కుటుంబాల్లో అనేక మంది ఆశీర్వదించబడి క్రీస్తు యొక్క రాజ్యంలోకి విలువల్లోకి వస్తుంటారు అట్లాంటి చేసేదాన్ని మత మార్పిడి అని అదేదో క్రైమ్ లాగా రాజ్యాంగం వ్యతిరేకంగా చెప్పడం చాలా ఘోరమైంది అటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడినప్పుడు కింద స్థాయిలో అందరూ ఆయన ఏదో మంచోడు దేవుడు దేవత అనుకొని అనేక రకాల కార్యాలు చేసి ఉండేవాళ్ళు కానీ మంచిది ఏం జరిగిందంటే సత్యం ఏంటో తెలిసిపోయింది దొంగలు ఎవరో మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఏంటో పక్కనున్న క్రైస్తవులు ఎటువంటి జీవితం జీవిస్తున్నారో వీళ్ళు ఎలాంటి దొంగతనాలు కాళ్ళు చేయాలి ఎవరికి విరగొట్టరు అన్న సంగతి అర్థమై ప్రశాంతంగా ప్రస్తుతం అనుకున్నాం కనుక చంద్రబాబు నాయుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా సమాజంలో ఉన్న క్రైస్తవ మైనార్టీల మీద దాడి చేయడానికి కుట్ర పూర్తి చేసిన వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాం అంతేకాకుండా ఆయన చాలా స్పష్టమైన వాక్యం చేశాడు ఆయన క్రైస్తవ ఓట్లు మాకు అక్కర్లేదు క్రైస్తవులకు నేను సమర్థించును అన్న మాటను స్పష్టంగా చేశాడు కనుక ఇప్పటి వరకు చెదురుమదురుగా క్రైస్తవులు అందరి పార్టీలకు ఓట్లు వేసేవారేమో కానీ ఆయన చేసిన వాక్యాలు బట్టి తప్పకుండా తెలుగుదేశానికి ఎవరు ఎయ్యరని తెలుగుదేశాన్ని సమర్థించరని సమర్థించిన అవసరం లేదని కూడా ఆయన చెప్పినట్టు గమనిస్తున్నాం అలాగే బండి సంజయ్ బైబిల్ కావాలా భగవద్గీత కావాలన్నారు బతకడానికి ఆత్మీయమను బ్రతుకు బతకడానికి మత గ్రంథాలు కావాలి మనిషి పౌడుగా జీవించాలంటే రాజ్యాంగం మాకు కావాల్సింది బైబిలా రాజ్యాంగ విషయంలో వచ్చింది బైబిల్ కావాలా లేకపోతే భగవద్గీత కాదు కానీ మాకు కావాల్సింది ఎవరైతే పౌరుల హక్కుల్ని రాజ్యాంగానికి విలువిచ్చి ప్రజాపాలన చేస్తారో అటువంటి ప్రభుత్వం కావాలి క్రైస్తవులందరూ ఇక్కడ నుండి అటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు కనుక రాష్ట్రంలో ప్రతి క్రైస్తవులకి చేస్తున్న విన్నపం ఏంటంటే ఇటువంటి వాటిని మీరు ఇప్పుడు ఖండించకపోతే ఇదే సమాజంలో ఘోరమైన పరిస్థితులు తీసుకొచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి నేడు వరుసగా ఈ 7 రోజుల్లో 7 చర్చిల మీద దాడులు జరిగాయి దాని గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు చర్చ జరుగుతుంటే చొరబడి చర్చిల్లోకి వచ్చి కూడా బలవంతంగా చేస్తున్నారు సోషల్ ఎలివేషన్ కూడా చేస్తున్నారు ఇన్ని బాధలు మేము పడుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు బండి సంజయ్ క్రైస్తవ మైనార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని మేము ఖండిస్తున్నాం కనుక ఇంతకన్నా ముందుగా మేము ఇంతకన్నా తీవ్ర స్థాయిలో మేము ముందుకెళ్ళడానికి ఎంతకైనా మేము ప్రయాసపడతాం రాధాకృష్ణ కూడా కేవలం వారి దేవుడు ఒక మంచితనం చెప్పడానికి ఆయన శక్తి లేనట్టు ఉంది కానీ ఎప్పుడు చూసినా క్రైస్తవ దేవుల్ని అవమానపరచడం అవహేళన చేయడం చేస్తున్నారు కనుక ఇప్పటి వరకు ఓపుకు ఉంది కానీ చాలామంది ఇప్పుడు తిరగబడే స్థాయికి వచ్చారు దగ్గర దగ్గర వచ్చే ఎలక్షన్ కల్లా 2 లక్షల ఛానల్స్ క్రైస్తవులు ఆ యూట్యూబ్ ఛానల్స్ అలాగే ఫేస్బుక్ ఓపెన్ చేసి క్రైస్తవ సంఘాన్ని బలపరచడానికి వారి ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పోస్టులు పెట్టి ఛానల్ పెట్టి మొదలుపెట్టే కార్యం కూడా అవుతుంది కనుక ఇక్కడ నుండి క్రైస్తవులు ముందుకు వస్తారు గతంలోలాగే మౌనంగా ఉండరు ఇప్పటికీ మరొకసారి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నాం చక్కగా వారి యొక్క అభిప్రాయాన్ని
అలాగే క్రైస్తవ మైనార్టీల మీద జరుగుతున్న దాడుల్ని చక్కగా అన్నగారు వివరించారు. అలాగే మన ఆర్కేపీ తరఫున మరి స్టేట్ లీడర్గా ఉన్నటువంటి మన ఆర్కేపీ ఈశ్వర్ డానియల్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు ఆర్కేపీ మరి వారు కూడా ఈ యొక్క ర్యాలీలో అందరితో పాటు వారి యొక్క మద్దతును కూడా తెలియజేశారు. మరి వారు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని జరుగుతున్న మైనార్టీల మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క మత పార్టీలు మతశక్తులు చేస్తున్న దాడుల్ని మరి ఖండించి వారు కూడా కొన్ని మాటలు మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో ఆయన మరి మాట్లాడతారు, చక్కగా వినవలసిందిగా కోరుచున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యథార్థవంతులు, ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కరైట్స్, క్రైస్తవులందరూ కూడా మా హృదయపూర్వకమైన నిండు వినపం ఏమిటంటే, ఈ దినాల్లో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు క్రైస్తవుల మీద దుమ్మెత్తి పోస్తేనే వాళ్ళకి ఒక మంచి ఫేమ్ వస్తుంది అని ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ దినాల్లో. చాలామందిని ఇటీవల కాలంలో జరుగుతున్న ఒక 4 సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉన్నాం. మీదకి ఎదగాలి అని ఆశించే వాళ్ళందరూ కూడా క్రీస్తు మీద, క్రైస్తవ సంఘాల మీద, సేవకుల మీద దుమ్మెత్తి పోస్తే వాళ్ళకి ఎంతో ఫేమ్ వచ్చే విధంగా చాలామంది ఈనాడు అలా తయారయ్యారు. ఇటీవల కాలంలో మనం చూస్తే ఎంపీ రఘురామరెడ్డి కృష్ణరాజు గారు అనుకుంటాం, ఆయన కూడా నరసాపురం ఆయన ఎంపీ, ఆయన కూడా మరి క్రైస్తవుల ఓట్లతో గెలిచి క్రైస్తవుల మీదే విచిత్రమైన వ్యాఖ్యానాలు చేశారు. ఆయన ఇటీవల తిరుపతి ఎలక్షన్స్ కారణంగా మతతత్వ పార్టీ కలిగిన ఒక ఆయన పేరు కూడా నాకు ఇష్టం లేదు. ఆయన బైబిల్ పార్టీ కావాలా, భగవద్గీత పార్టీ కావాలా అంటే క్రైస్తవులు అడుగుతున్నారు. ఈనాడు చాలామంది సెక్యులర్ దేశం అందరూ అడుగుతున్నారు, మాకు అంబేద్కర్ ఆలోచన విధానం కలిగిన పార్టీ కావాలి, మాకు రాజ్యాంగం విలువలతో కూడిన పార్టీ మాకు కావాలి, మాకు ఈనాడు అది మాకు కావాల్సింది. అంతేగాని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వ్యాఖ్యానాలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్ని వీళ్ళు ఆలోచనలతోటి, వీళ్ళు మతతత్వంతో నాశనం చేస్తున్నారు. అసలు అభివృద్ధి ముందు చూడండి అయ్యా, తర్వాత మతం. మతం అనేది వ్యక్తిగతమైంది, అది ముందు అభివృద్ధి చూడండి, అభివృద్ధి పనులను చేయండి, అభివృద్ధి మీద మైండ్ పెట్టండి. క్రైస్తవులు ఏం చేశారు మీకు? ఏం క్రైస్తవులు, చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం పాస్ట్ అవతారం ఎత్తి బైబిల్ పట్టుకొని 23వ కీర్తన చదివారు, అప్పుడు మీకు గుర్తు రాలేదా? అప్పుడు మీకు గుర్తు రాలేదా? అప్పుడేమో మానవాళికి బాగుండాలంటే క్రీస్తు బోధలే కారణం, క్రీస్తు బోధలు అవసరం అని చెప్పిన మీరు, మీరేంటండి రూట్ మార్చారు సడన్గా? ఇది లౌకిక దేశం అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు మీరు? కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు, మీరు దయచేసి ఇటీ చాలామంది అనుకుంటున్నారు, ఏమైనా వయసు మీరు ఏమైనా మతి తప్పిందని అనుకుంటున్నారు చాలామంది, దయచేసి మీరు ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడం నాకు చాలా బాధాకరం. మీరంటే నాకు చాలా అభిమానం. చూడండి, నేను వేసుకున్న డ్రెస్ ఎల్లో డ్రెస్ వేసుకొని వచ్చాను నేను. మీ చాలా అభిమానం మీరంటే విశాఖ ప్రజలకు ఉదుత్తుఫాన్ టైంలోని ఎంత కష్టపడి మీరు మాకెంత న్యాయం చేశారండి. చక్కగా మాకు లైటు, కరెంటు, నీళ్ళు ఏం చేశారు? ఒక్క చిన్న క్రైస్తవుల మీద ఉన్న చిన్న అపసవ్య వ్యాఖ్యానం చేసి మొత్తం పేరంట పాడు చేసుకున్నారు. మీరు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. మీరు మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు మీరు మాజీ ముఖ్యమంత్రి వర్యులు. మీరు రాజ్యాంగం మీకు తెలీదా? రాగద్వేషాలకు, కులమతాలకు అతీతంగా ఇదిగో నేను సార్వభౌమ అధికారానికని ప్రమాణం చేశారు కదా, మర్చిపోయారా మీరు? దయచేసి మీకేమైంది? మీకు అంటే రాజకీయ మనుగడ కోసం ఏదైనా చేస్తారా? ఒక వర్గాన్ని, క్రైస్తవుని టార్గెట్ చేసి మాట్లాడతారా మీరు? ఒక్కసారి న్యాయంగా ప్రజలు ఆలోచించాలి. ఈ దినాల్లో చూస్తే పార్టీలన్నీ కూడా మతం చుట్టూ తిరుగుతున్నాయి. మెయిన్ క్రైస్తవుల మీద ఎక్కడేం జరిగినా అక్కడెక్కడో రామతీర్థంలో విగ్రహాలు వీళ్ళే విరగొడతారు, వీళ్ళే మళ్ళీ రాజకీయం చేస్తారు, వీళ్ళే మళ్ళీ క్రైస్తవుల మీద వ్యతిరేకంగా మాట్లాడతారు. ఒప్పకే మతతత్వ పార్టీలు గుట్టు చూడండి బయటపెడుతున్నాను నేను, ఒప్పకేమో అటువైపు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళి మాకు ఓట్లేయండి మీకు చర్చలు కడతామంటారు, ఇటువైపు ఏమో ఈ మన తెలుగు రాష్ట్రాల వైపు వచ్చి చర్చలు పడగొడుతుంటారు. ఏంటయ్యా మీ తత్వము? ప్రజలందరూ గమనిస్తున్నారు, ఈసారి మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు. అసలు చర్చిలోకి ఓట్లు అడగడానికి రావాలంటే మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు. జాగ్రత్త, మీరేమనుకుంటున్నారు క్రైస్తవులంటే? కాబట్టి దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు చేస్తున్న వ్యాఖ్యానాలు ఎంత ప్రభావితం చూపించాయో ఒకసారి. పార్టీ దీనిలో అంతా కూర్చొని మాట్లాడు అందరి మీద. చాలామంది ఎమ్మెల్యేలు కూడా మీరు చేసిన వ్యాఖ్యానం వల్ల తలపట్టుకుంటున్నారు. ఏం మీ కుటుంబాల్లో క్రైస్తవులు లేరా?
వాళ్ళు టార్గెట్ చేసి మాట్లాడినట్టేనా ఒక్కసారి దయచేసి మిమ్మల్ని క్షమాప చెప్పమని మేము కోరుకోవటం లేదు. మీరు క్షమాపణ చెప్పేటట్టు మేము చేస్తాం. ఆల్రెడీ విజయవాడలో ర్యాలీలు జరుగుతున్నాయి, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ర్యాలీలు జరుగుతున్నాయి. కాబట్టి ఇదివరకే జేమ్స్ గారు వ్యక్తీకరించినట్టు మీ ఛానల్ మాకు అక్కర్లేదండి, మేమే ఛానల్ చేసుకుంటాం, మేమే మా విశ్వాసం ఏంటో మేము నమ్మిందేంటో తెలియజేస్తాం. ఈనాడు అంబేద్కర్ గారు ఆలోచన విధానంతో ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని గెలిచిన మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లు లేకపోతే అసలు మీరు గెలే గెలవలేరు, క్రైస్తవులు ఓట్లు లేకపోతే గెలే గెలవలేరు. ఆ మహాయితీలు అంతా కలిపితే 80% ఉంటారు, మిగిలిన వాళ్ళు అగ్రవర్ణాలు చూస్తే ఒక 20% ఉంటారు. వాళ్ళను ఉద్దేశిస్తూ ఒక టార్గెట్ని చేస్తూ మీరు క్రైస్తవుల మీద ఇలా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. దయచేసి ఈ విషయంలో మేము ఎంతకైనా మేము రాష్ట్రం మొత్తము ర్యాలీలు చేపడతాము, ప్రజల్లో అవగాహన కలిగిస్తాము, ఈ మతోన్మాద రాజకీయంతో కొట్టుకుంటున్న వారిని తరిమి కొట్టండి పిలుపునిస్తాము. మీరు జాగ్రత్త కలిగి ఇక మీదటైనా ఎవరైనా సరే క్రైస్తవుల మీద వ్యతిరేకంగా మాట్లాడితే గట్టి జవాబు చెప్తామని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తరఫున ఈ మాటలు మీకు నేను తెలియజేస్తున్నాను. జై ఆర్కేపీ, జై జై ఆర్కేపీ, జై భీం. ఇప్పటికైనా క్రైస్తవ సంఘాలన్నీ క్రైస్తవ నాయకులన్నీ ఒక తాటి మీదకు వచ్చి మనం విశ్వాసం కలిగి మనం ఏదైతే మనం దేవుని కొరకు ప్రార్థిస్తున్నామో ఈనాడు దేశం కొరకు నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ నాయకులే మన మీద తిరగబడితే ఈనాడు రాజకీయ చైతన్యం అందరిలో వస్తుంది ఖచ్చితంగా. మీకు ఏ ఉద్దేశంతో అయితే మీరు చంద్రబాబు నాయుడు గారు, ఏ ఉద్దేశంతో అయితే రాధాకృష్ణ గారు మీ ఛానల్లో క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నారు, ఏ ఉద్దేశంతో అయితే బండి సంజయ్ గారు వ్యాఖ్యానాలు చేశారో ఆ ఉద్దేశాలు నెరవేరవు. దయచేసి మీరు అనవసరంగా క్రైస్తవులతో పెట్టుకున్నారు, చరిత్ర చూడండి, క్రైస్తవులతో పెట్టుకున్నారు మట్టి కొట్టుకుపోయారు, కనిపించలేదు చరిత్రలో. కాబట్టి జాగ్రత్త, మీ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. ఇది రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ద్వారా మీకు నా వార్నింగ్ తెలియజేస్తున్నాను. మంచిది, జై ఆర్కేపీ. మరి రాజకీయ పార్టీలన్నిటికీ కూడా క్రైస్తవ మైనారిటీస్ తరఫున ఖబర్దార్, ఖబర్దార్, జాగ్రత్త. ఒక్కొక్కడికి పిచ్చి మాట్లాడి క్రైస్తవ్యాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇక మా ఊరికి కానీ మా ఇళ్ళకి కానీ మా సంఘాలకు కానీ ఎవడైనా క్రైస్తవుని దూషించేగో టీడీపీ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎవడైనా ఓటు అడుక్కోవడానికి వచ్చి ఏమనుకుంటున్నారు మీరు? క్రైస్తవులంటే అమాయకులు ఏమీ చేయలేని వారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి క్రైస్తవుల మీద ఎక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడ విగ్రహాలు పడగొట్టినా దాడులు జరిగినా అవన్నీ కూడా క్రైస్తవులు చేసినట్టుగా మీరు చిత్రీకరిస్తారా? క్రైస్తవ సంఘాల మీద దాడులు చేస్తూ క్రైస్తవ సంఘాలను పడగొడుతూ చర్చలను కూలగొడుతూ క్రైస్తవుల మీద భౌతిక దాడులు చేస్తున్నారు మీరు? దేనికోసం ఇదంతా? మీ రాజకీయ లబ్ధి కోసం అయితే మరి క్రైస్తవులందరూ కూడా ఉద్యమించబోతున్నారు. మరి ఇదిగో ఇప్పుడు చూసారు, ఇది ఒక్క ఆ విశాఖపట్నంలోనే ర్యాలీ కాదు. క్రైస్తవులారా, మీ అందరికీ పిలుపు, మీ మీ ఊర్లోని మీ మీ వారంలోనే ఖచ్చితంగా మీ అందరూ ర్యాలీలు చేయండి. ఈ యొక్క మత విద్వేషాలు రెచ్చగొడుతున్న ఈ మత నాయకులకి మత పార్టీలకి బుద్ధి చెప్పండి. క్రైస్తవుడంటే ఏదో తెలియజెప్పాలి. ఇంట్లో కూర్చొని మీరు అందరి కోసం గతంలో మనం ప్రార్థన చేసాం, ఇప్పుడు రోడ్డెక్కి వీరు తాట తీయాలి. వీరందరే తాట తీయవలసిన అవసరం ఉందని మరొకసారి తెలియజేస్తున్నాను. పిచ్చుకొక్క కరిసినట్టుగా రెచ్చిపోయి స్టేజ్ వచ్చి మైక్ వస్తే క్రైస్తవుడి మీద విరుచుకుపడే ప్రసంగాలు చేయడం ఎంత బాధాకరమైన సంగతి ఆలోచించండి ఒకసారి. క్రైస్తవుడు అంటే శాంతియుతంగా ఈరోజు వరకు కూడా చర్చలు పడగొట్టినా దాడులు జరిగినా ఎవడు అవహేళన చేసినా ఎవడు కొట్టినంత వరకు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాట్లాడతారు, ఊరు వాడ ప్రతి ఒక్కరు కదులుతారు. క్రైస్తవులందరూ, క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ పెద్దలు, క్రైస్తవ నాయకులు ఐక్యం కండి. ఈ యొక్క మతోన్మాద పార్టీలకి మతోన్మాదులకి బుద్ధి చెప్పడానికి మనందరూ కూడా సిద్ధమవుదామని మీ అందరికీ కూడా తెలియజేయడానికి తెలుగు రెండు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా గమనించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీని మేము ఏర్పాటు చేసాం. ఈ ర్యాలీ విశాఖపట్నంలో ప్రారంభమైంది, ఇది ఎక్కడితో ఆగదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహా ఉద్యమం క్రైస్తవుల తరఫున జరగబోతుంది, దానికి అందరూ సంసిద్ధం అవ్వబోతున్నారు. క్రైస్తవులారా ఐక్యం కండి. క్రైస్తవ్యం, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, మతోన్మాద పార్టీలు, మతోన్మాద పార్టీలు, మతోన్మాద నాయకులు, మతోన్మాద నాయకులు, మతోన్మాద నాయకులు.